రంగారెడ్డి జిల్లా బడంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో గడపగడపకు బీజేపీ కార్యక్రమంలో భాగంగా బడంపేట్లో పలు కాలనీలలో బీజేపీ కార్పొరేషన్ అధ్యక్షుడు చెరుకుపల్లి వెంకటరెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా కాలనీ వాసులు పలు సమస్యలను వారికి వివరించారు. గడప గడపకు పాదయాత్రలో కాలనీలు తిరుగుతుంటే ఎక్కడ ఎలాంటి అభివృద్ధి కల్పించడం లేదని విమర్శించారు. కార్పొరేషన్ బీఆర్ఎస్ అధ్యక్షులు మంత్రి సబితా ఇంద్రారెడ్డి అభివృద్ధి చేస్తుంటే బీజేపీ నాయకులకు కనబడటం లేదా అని ప్రశ్నించారని, కానీ కాలనీలలో తిరుగుతుంటే తమకు ఎలాంటి అభివృద్ధి కనిపించడం లేదని మండిపడ్డారు. కేటీఆర్ మహేశ్వరం నియోజకవర్గానికి వచ్చి ఎస్ఎన్డీపీ పనులకు నిధులు మంజూరు చేశారు, కానీ ఇప్పటి వరకు పనులు మాత్రం ప్రారంభం కాలేదని వెంకటరెడ్డి ఆరోపించారు. నేను ఒక సవాల్ చేస్తున్నాను. ఈ మున్సిపాలిటీలో ఈ ప్రజలు కట్టే పన్నులు, ఈ ప్రజలు కట్టే ట్యాక్సులు, ఈ ప్రాంతంలో నుంచి టిఎస్బి పాస్ ద్వారా పోయినటువంటి ఎల్ఆర్ఎస్ నిధులు, ఈ ప్రాంతంలో హెచ్ఎండిఎల్ ఎవరి ద్వారా పోయినటువంటి ఏదైతే నిధులు ఉన్నాయో ఇవి కాక, ఈ అమౌంట్ కాక ఎక్కడన్నా మంత్రి గారు స్పెషల్ ఫండ్ ఏమన్నా తీసుకొచ్చి ఈ ప్రాంతంలో ఒక్కటంటే ఒక్క డెవలప్మెంట్ ఏమైనా చేసిర్రా, మీరు సాక్షాత్ ధరలతో సహా చూపించండి అని చెప్పి నేను సవాల్ విసురుతున్నాను.